కేరళ న్యూస్ కు స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. ఎస్పీ బాలు మరణంతో శోక సంద్రంలో సినీ పరిశ్రమ. ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రజా సంఘాల డిమాండ్. కరోనా పేరుతో అంగన్వాడీలో అంతని పౌష్టికాహారం. ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ప్రకటించిన ఎంజీఎం వైద్యులు నేడు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. మధ్యాహ్నం 1:04 ఎస్పీ బాలు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ కంటతడి పెట్టింది. బాలుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మృతికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మరణ వార్త తెలిసింది మధ్యాహ్నమే నాకు దృష్టిలోకి మన ఆఫీస్ నుంచి చెప్పారు. ఆయన కోవిడ్ బారిన పడి కోలుకుంటున్నారు, అంత బాగానే ఉందని అని చెప్పిన వెంటనే నేను కూడా ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష నేను తెలియజేశాను. అలాగే సినీ చిత్ర పరిశ్రమ ప్రతి ఒక్కరు కూడా దేశం మొత్తం ఆయనకి త్వరగా కోలుకోవాలని ఆశించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన కోవిడ్ బారిన పట్టు నిజంగా చాలా బాధగా ఉంది, చాలా మనసుని కలిచి వేసింది. ఆయన సినిమాలకు సంబంధించిన వరకు ఆయనకి నా సినిమాలో కూడా ఆయన గళం ఇవ్వటం, అలాగే వారంటే నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన వాడిని ఆయన. ఆయన ఇలాంటి స్థితిలో ఆయన పోవటం చాలా చాలా బాధగా ఉంది. వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణు కుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి చేతుల మీదుగా గాజువాక కూడలిలో జెండా ఎగురవేశారు. అనంతరం శ్రీకృష్ణ దేవాలయ కళ్యాణ మండపంలో కళాకారులైన రంగస్థల నటులు, నంది అవార్డు గ్రహీత ఏఎల్ నాయుడు, డాన్స్ మాస్టర్ మరియు సినీ దర్శకుడు వెంకట్ని సాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కళాకారులకు మోదీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ గుంటూరు శంకరరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు వరి లలిత, సీనియర్ నాయకులు బాటా శ్రీను, శంకరరావు, ఇంద్రసేనారెడ్డి, దారి నూకరాజు, కృష్ణంరాజు, పావని నూకరాజు, మాజీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మరియు ప్రముఖ న్యాయవాది రమణమ్మ, 79వ వార్డ్ అధ్యక్షులు కె తాతారావు, క్రియాశీలక సభ్యులు రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముందుగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి భారతీయ జనతా పార్టీ ప్రకార సంతాపం తెలియజేస్తూ వారికి నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతము జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో కళాకారులకి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే కొడాలి నాని గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక హిందూ దేవాలయాలపైన కాకుండా హిందూ మత సాంప్రదాయాల్ని కూడా కామెంట్ చేయటము, అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరు, అట్లాగే యూపీ ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ గారి పేరు చెప్పడం కూడా ఆయన కొంత విపరీతమైన అర్థం వచ్చేటట్టుగా వారు మాట్లాడటం అనేది దురదృష్టకరము. దానికి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మేము నిరసనలు వ్యక్తం చేసి మా యొక్క వ్యతిరేకత ఈ వెంటనే ఈ కొడాలి నాని గారిని బర్త్రఫ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు అటువంటి చర్యలు తీసుకుంటున్నట్టుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావటం లేదు. కానీ ముఖ్యమంత్రి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతో సజావుగా సాగిపోతున్న పరిస్థితుల్లో అంటే మతాలు మధ్య ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రంలో గొడవలు లేవు, కానీ ఒక గొడవలు క్రియేట్ చేసి ఒక హిందూ కులమే అది
గాజువాక నియోజకవర్గంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొని అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కరోనా కాలంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కళాకారులను గుర్తించి మా పార్టీ ఆదేశాల మేరకు వారికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మోదీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మరి ఆయన చిత్రపటానికి ముఖ్య అతిథులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారి చేతుల మీదుగా పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన యొక్క మరి స్మృతులను ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. నగర బీజేపీ ధన్యవాదాలు. ఈరోజు దత్తదేవతి ఉత్సవాలు భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు అదేవిధంగా ప్రతి బూత్ లో కూడా నివాళులు అర్పించే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ దీనిపై ఉపాధ్యాయ జయంతి ఒక మహోన్నతమైన కార్యక్రమంగా భావించి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ జనాలందరికీ చేరువే విధంగా కార్యక్రమాన్ని షెడ్యూల్ ఏరియాలో 100% ఆదివాసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి బొండా తౌడన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల జీవితం చాలా దుర్భరంగా ఉందని ఇటువంటి తరుణంలో ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని 100% రిజర్వేషన్ కల్పించాలని అలానే పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొరపు సత్యనారాయణ, కటరి శోభన్ కుమార్, పాలన్న తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో ఆ బోర్డర్ దిగువనున్న ఏజెన్సీ గిరిజనులు చాలామంది ఉన్నారు, వాళ్ళని నాన్ షెడ్యూల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైన హక్కులు కానీ ఏ విధమైన గిరిజనులకు సంబంధించిన ఏవి కూడా జరగట్లేదు. దాదాపు 1200 గ్రామాలు నాన్ షెడ్యూల్లో 100కి 100% కొన్ని 90% కూడా గిరిజనులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని 1200 గ్రామాలు అందులో టీఏసీలో 540 గ్రామాలని గుర్తించారు కూడా. గుర్తించి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈనాడు తాత్సారం చేసి మళ్ళా అట్లాగే ఉంచేసే కార్యక్రమం అంటే ఇతరులు గిరిజనేతరులు ఒత్తిడితోటి భూస్వాముల ఒత్తిడి వల్ల వాళ్ళని కలపడం అనేది చేయట్లేదు. మేము ఈ 29 బంద్ సందర్భంగా నాన్ షెడ్యూల్ గ్రామాలు ఏవైతే 1200 గ్రామాలు ఉన్నాయో అవన్నింటిని కూడా షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని, అలాగే ఈ జీవో నెంబర్ 3తో పాటు మా వాళ్ళందరూ కూడా డిఎస్సీ ఇంతకుముందు స్పెషల్ డిఎస్సీలు తీసి స్పెషల్గా గిరిజనులందరూ కూడా ఉపాధి టీచర్లు అనేవి డైట్ చేసి కొన్ని 100 మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే పరిస్థితులు లేవు. అలాగే మొన్న నోటిఫికేషను
గాజువాక 76వ వార్డు పరిధి బర్మా కాలనీ ప్రాంతంలో హైడ్రోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి పరదేశి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ప్రజలకు కరోనా సోకకుండా అనునిత్యం శానిటైజేషన్ పిచికారి చేస్తూ వార్డు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో విలువైన సేవలు అందిస్తున్న వార్డు అభ్యర్థి దొడ్డి రమణను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కమ్మింగే అప్పలరాజు, తాటికొండ జగదీష్, అండిబోయిన సన్ని, బాబూరావు, మొలకలపల్లి ప్రసాద్, వార చైతన్య, సుధాకర్ ప్రసాద్, మహిళా నాయకురాలు దూసు లక్ష్మి, కరుణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే తిప్పన నాగిరెడ్డి గారు సలహాల సూచనల మేరకు ఈ 76వ వార్డు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి దుడ్రమణ గారు ఆధ్వర్యంలో మరి కరుణ వచ్చిన దగ్గర నుంచి గత 6 నెలల నుంచి కూడా ఈ గాజువాక ఈ వార్డులో ఉన్న ప్రజలు భయాందోళనకు గురయ్యే పరిస్థితుల్లో మరి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సలహాలు సూచనల మేరకు మరి యొక్క గాజువాక ఎమ్మెల్యే సలహాలు సూచనల మేరకు ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాన్ని ఈ కరోనాతో ఇబ్బంది పడే ప్రజలకి కాయగూరలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అలాగే వాళ్ళకి కావలసిన అన్నీ కూడా సమకూరుస్తూ ఆయన సొంత డబ్బులతో ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసి ఈ వార్డులో ఉన్న ప్రజల తాలూకా భయాందోళనకి గురవద్దు, మేమున్నాం మీకు అండదండలుగా, స్థానిక ఎమ్మెల్యే గారి సలహాలు చూసిన మేరకు మేము మీకు ఏమి కావాలనేది మీకు తాజాగా లభిస్తాం. అలాగే 12 కేజీలు. అందరికీ నమస్కారం అండి. గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డు ధర్మకవాణిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితి ఇబ్బందుల్లో గౌరవ శాస్త్ర నాగరికి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బర్మాపాలిలో ఈరోజు ప్రారంభించి ఈ కార్యక్రమానికి ఈ కాలనీ అధ్యక్షులైన అప్పలరాజు గారు, అలాగే కృష్ణ గారు, చండీ గారు చేసి ఏదైతే కరోనా పరిస్థితి ఇబ్బంది పడుతున్నారో ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అందరూ కలిపి ఏదో ఎవరో చేస్తారే కాకుండా ప్రజల్లో ఐక్యత ఉండాలి, ప్రజలు కూడా సహకారం ఉండాలి. ప్రజల సహకారం లేదని మనం సాధించలేము. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 20 గంటల రోజు పనిచేసి కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఆయన పనిచేస్తున్నారు. శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, యువనాయకులు దేవన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పరిసర ప్రాంత ప్రజలందరూ శుభ్రంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఉద్దేశంతో కరోనా పరిస్థితుల్లో ప్రతి ఏరియా కూడా ఈ బ్లీచింగ్ కొట్టమని చెప్పడం జరిగింది. శానిటైజేషన్ కూడా జరుగుతుంది. ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఇంకా అందరూ సహకరిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఏదైతే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పిన నిబంధనలు ఆ నిబంధనల ప్రకారం ప్రజలందరూ కూడా పాటించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ పనులు మహిళ కరోనా నేపథ్యంలో ఆన్లీ ప్రతి ఇంటి ప్రతి గడప కూడా శానిటైజ్ చేయిస్తున్న మా వార్డు అభ్యర్థి దుడ్రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజే కాదు, లాక్డౌన్ స్టార్ట్ అయిన కాంచి అనేక విధాలుగా కష్టకాలంలో కూడా ప్రజలందరికీ కూడా సుమారు 10 కేజీలు కాయగూరలు, గుడ్లు అనేక విధాలుగా ఆన్లీ మొత్తం సరఫరా చేసి దాని తర్వాత కూడా చాలామందికి ఇక్కడున్న కురోళ్ళకు కానీ పేదవాళ్ళకి కానీ అనేక విధాలుగా అతను తోచిన విధంగా గడిచిన ఐదారు నిలబెట్టి ఏదో విధంగా ఆర్థిక సాయం చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ మాకు పరమాపాలకి చాలా విధంగా హెల్ప్ చేస్తున్నారు. మరి వారికి ఏ విధంగా చెప్పుకున్నా సరే ఎంత తక్కువ కృతజ్ఞత చెప్పినా తక్కువ అవుతుంది. చాలా రోజులు బట్టి ఎంత అంటే వార్డ ఈ వార్డ అభ్యర్థిగా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు 76వ వార్డులో గత 6 నెలలుగా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మళ్ళీ శానిటైజర్ చేయించడం అనేది 2వ సారి ఇది. ఇలాగా ఒకటైన కాదు, కోవిడ్ కిట్స్ ఇవ్వడం అయితే కానీ, వెజిటేబుల్స్ ఇవ్వడం అయితే కానీ, ఏ వ్యక్తి అయినా సరే పర్సనల్గా స్థాయి మించి కాదు, చిన్న స్థాయి వ్యక్తి అయినా సరే ఫోన్ చేసి అన్న మాకు ఈ సమస్య ఉందంటే తక్షణం స్పందించి ఆయన అందుబాటులో లేనప్పుడు. అందరికీ నమస్కారం. 76వ వార్డు అభ్యర్థి దుడ్రమణ గారు ఎన్నో విధాలుగా చాలామందికి చాలా విధాలుగా అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం రీతిగా ఒక మనుషులు ప్రోత్సాహకర రీతిగా అన్ని విధాలుగా కూడా దుడ్రమణ గారు చాలా చేస్తున్నారు. దానివల్ల సార్ కోసం చాలా మంది ఇంతమంది నాయకులు వచ్చారు. ఇతను గెలిపించుకుంటూ ఇతను మనకు బాగా పనిచేస్తారు, మనకు అందుబాటులో ఉంటారు, ప్రతిదీ కూడా అతను మనకి చేసి పెడతారు. ఇలాంటి అతన్ని మనం గెలిపించుకోవాలి, చెయ్యాలి అనేసి అని చెప్పేసి ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత మేము కూడా సన్ని నేను ప్రజలు కూడా విశాఖ జిల్లా చింతపల్లి గూడెం కొత్త వీధి కొయ్యూరు మండలాల్లో మావోయిస్టుల
వారోత్సవాల సందర్భంగా పోలీసులు విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించి విడిచిపెడుతున్నారు. మావోయిస్టులు తలపెట్టిన వారోత్సవాలు ముగిసేంత వరకు ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోలీసు బలగాలతో అడుగడుగున గాలింపు చర్యలు చేస్తూ పోలీస్ కూబింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో గిరిజన ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయాందోళన చెందుతున్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా కొండపూడు పాకంలో జీవిస్తున్న గిరిజన కుటుంబాలు చిన్నారులు గర్భిణీలు బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పాలు కుడ్లు చెక్కిళ్లు బియ్యం పప్పు 5 నెలల నుంచి తమకు అందడం లేదని విజయనగరం జిల్లా కొమరాడ మండలం బిన్నిడి గ్రామానికి చెందిన గర్భిణీలు బాలింతలు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నెల నుండి తమకు నెలకు రావాల్సిన సరుకులు ఇవ్వకుండా ఒక వారానికి కొద్దిపాటి సరుకులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారని దీని వలన తమకు రావాల్సిన పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. దీంతో ఇప్పటికే గ్రామంలో ఉన్న గర్భిణీలు రక్తహీనత బాలింతలు బిల్లలకు బరువులు తగ్గడం ఉంటుందని వారు తెలిపారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి రావాల్సిన పౌష్టికాహారం సరుకులు ప్రతి వారం అందేలా చేయాలని గర్భిణీలు బాలింతలు కోరుతున్నారు. గుణగటిలేస పంచాయతీ బిన్నెడి గ్రామం మాది మినీ అంగన్వాడి సెంటర్ లో మినీ అంగన్వాడి సెంటర్ ఉందండి. ఆ సెంటర్ కి ఏ పోషక ఆహారం కూడా అందట్లేదు. ఈ ఏప్రిల్ నుంచి కరోనా కారణంగా రావట్లేదని ఆ అంగన్వాడి టీచరు ఏవి కూడా ఇవ్వట్లేదు. వచ్చిన ఒక వారంకి ఆ వారం 3 వారాలు వచ్చాయి అనుకున్నది, కానీ ఆవిడ ఒక వారం మాత్రమే ఇస్తుంది. అది కూడా అన్నీ ఇవ్వట్లేదు. ఒక ఏదో ఒకటి గుడ్లు మాత్రము పాలు ఆ రెండు మాత్రం ఇచ్చిందండి. చక్కెలు కూడా ఇవ్వట్లేదు. ఆ బెల్లము అవేవి కూడా ఇవ్వట్లేదు. వచ్చిన ఆయిల్ బియ్యం కానీ అవేవి కూడా రావట్లేదని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ నుంచి రావట్లేదని ఇవ్వట్లేదు. ఆ ప్రభుత్వానికి మాత్రము ఆవిడ నిందేస్తుంది. వస్తుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ వస్తున్నాయి, మా ఊరికి మాత్రం ఎందుకు రావట్లేదని అడిగితే కరోనా కారణంగా రావట్లేదండి అనుకుని చెప్పేస్తుంది ఆవిడ. పిల్లలు స్త్రీలకి రక్తహీనత ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు ఈ ఒక్కసారినే కాదు, ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా రక్తం లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే పిల్లలకి కూడా రక్తం చాలక పాలు దొరకక కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారండి. సరైన ఆహారం మాకు దొరకట్లేదు కొండ మీద కదా. అధికారులకి చెప్పినా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకెవరు దిక్కండి ఆదివాసీలకు 100% రిజర్వేషన్ కల్పించాలంటూ ప్రజా సంఘాల డిమాండ్. కరోనా పేరుతో అంగన్వాడీలో అందని పౌష్టికాహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బుల్టెన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.